ఈసారి జనరల్గా ఈవీఎం ప్రాబ్లమ్స్ కానీ శాంతి భద్రత బాంబులు ఇవి అన్నీ అసలు వినపడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ పోలింగ్ సమాప్త అయిపోయింది. ఇప్పుడు వరకు అన్నీ అంటే 5 o'clock ఎస్టిమేట్స్ మా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను 2 మినిట్స్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో సడన్గా ఎన్నికలు అనౌన్స్ అయినాయి 6th September. తర్వాత మేము అంటే 3 మంత్స్లో నార్మల్గా ఈ పని చేయడానికి, ప్రిపరేటరీ వర్క్ చేయడానికి మనకు కనీసం 6 నెలల టైం ఉంటుంది, కానీ ఇంచుమించు అబౌట్ 1 మంత్లో పికప్ చేసి స్పీడ్కి వచ్చాము. 6th October అంటే డేట్స్ అనౌన్స్ అయినాయి. 6th October 7th December ఎన్నికల వస్తుంది అట్లా ఈసీఐ వారు అనౌన్స్ చేశారు. సో అప్పుడు నుండి ఇప్పుడు వరకు మొత్తం మా గవర్నమెంట్ ఆఫీసర్స్కి, సీఈఓ ఆఫీస్లో ఉన్నవాళ్ళు, డిఈఓ ఆఫీస్లో ఉన్నవాళ్ళు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, ఫీల్డ్ ఆఫీసర్స్, ఈరోజు అంతా ఇంకా చాలామంది వచ్చారు, సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, సెంట్రల్ అబ్జర్వర్స్, సెంట్రల్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్గా చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ఎక్సర్సైజ్లో ఇంచుమించు అబౌట్ 2 lakhs నాన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ అబౌట్ 50,000 పోలీస్ ఆఫీసర్స్, ఇంచుమించు 22.5 lakhs మంది పార్టిసిపేట్ అయ్యారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా పీస్ఫుల్గా జరిగింది, అంటే రిలేటివ్గా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి బట్ ఓవరాల్గా పీస్ఫుల్గా జరిగింది. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఏమేమి ఉన్నాయి నేను, మీరు క్వశ్చన్స్ కూడా అడుగుతారు అప్పుడు నేను జవాబిస్తాను. తర్వాత జనరల్గా కూడా జరిగింది, ముఖ్యంగా ఐ విల్ బీ అమేస్ ఇన్ మై డ్యూటీ ఇఫ్ ఐ డోంట్ థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా. చాలా కోఆపరేటివ్ వేలో, చాలా అంటే మీరు వెరీ సీరియస్ అండ్ ప్రాపర్ కవరేజ్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ న్యూస్ కవర్ చేశారు. దీనివలన మేము చాలామందికి రీచ్ అవుట్ చేయగలిగాము. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆల్సో వెరీ మచ్. సో మెయిన్గా ఈరోజు అంటే మేము 5 o'clock వరకు వచ్చిన రిపోర్ట్స్ ఇస్తున్నాము. ఓటింగ్ శాతం ఇంచుమించు సిమిలర్గా ఉన్నాయి, ఇట్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్డ్, ఇట్ హ్యాస్ నాట్ డిక్రీజ్డ్. ఈ ఎస్టిమేట్స్ ప్రకారం 2-3% తక్కువ ఉంది. బట్ 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో, తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఎంబడి జరిగిన ఎన్నికలలో, అప్పుడు లోక్సభ ఎలక్షన్ కూడా కలిసే ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్ శాతం 69.5% వచ్చింది. ఇప్పుడు 5 o'clock వరకు వచ్చిన ఎస్టిమేట్స్ ప్రకారం మాకు 67% లాగా కనిపిస్తుంది. ఇది కొద్దిగా ఇటు అటు చేంజ్ కావచ్చు. ఆ టైంలో మేము ఎస్టిమేట్స్ ఈసీఐకి సబ్మిట్ చేసాము, అప్పుడు ఇంకా మా వెబ్ కాస్టింగ్లో కొన్ని చోట ఎలక్షన్స్ క్యూలు అవి అన్నీ ఉన్నాయి అట్లా కనిపించింది. సో ఇట్ మే గో అప్ అండ్ మీ మే అప్రాక్సిమేట్లీ ఎండ్ అప్ అరౌండ్ ది సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ యాజ్ ది లాస్ట్ ఎలక్షన్. Having said that, big achievement was ఈసారి నో డిస్రప్షన్ ఆఫ్ పోల్ వాజ్ రిపోర్టెడ్ ఫ్రమ్ ఎనీవేర్. ఈవీఎం వీవీప్యాట్స్ గురించి ఎన్నోసారి ఇదే హాల్లో మనం డిస్కస్ చేసాము, సాంకేతికంగా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మ్యాన్ పవర్ ట్రైనింగ్స్ అవి అన్నీ. నిజమే బిగినింగ్లో ఫస్ట్ 2 అవర్స్ కూడా చెప్పచ్చు, 9 o'clock వరకు మెయిన్ కన్సర్న్స్ ఈవీఎంసే గురించి వచ్చినాయి. కానీ చాలా వరకు అంటే ఇప్పుడు అనాలిసిస్ నా ముందు ఉంది కొంచెం. సో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ వలన వచ్చినాయి. మెయిన్లీ ఈ ఎన్నికల కండక్ట్ చేయడానికి ఒక ప్రాబ్లం ఏం వస్తుంది, లాస్ట్ మినిట్లో పోలింగ్ రోజు ఈ పోలింగ్ టీమ్సే యాక్చువల్గా వెళ్ళి పోలింగ్ బూత్స్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెడ్ బై 3 మోర్ ఆఫీసర్స్. బయట ఒక సెక్టర్ మ్యాజిస్ట్రేట్ సపోర్ట్ చేసి సెక్టర్ ఆఫీసర్ సపోర్ట్ చేయడానికి ఉంటారు. సో వాట్ వీ అబ్జర్వ్డ్ ఇస్ ఇన్ ది ఫస్ట్ అవర్ పర్టిక్యులర్లీ, అంటే యాక్చువల్గా 6 నుండి 6:45 వరకు మాక్ పోల్ కండక్ట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, కానీ ఇది కొన్ని చోట 7:15, కొన్ని చోట 7:30కి యాక్చువల్గా నాకు ఏ కంప్లీట్ స్టార్టింగ్ ఆఫ్ పోల్స్ గురించి రిపోర్ట్ వచ్చింది.
సో మాక్ పోల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అప్పటి వరకు ఇంచుమించు సార్ట్ అవుట్ అయిపోయింది. బట్ సమ్ ప్లేసెస్ యాక్చువల్ ఓటింగ్ మే హ్యావ్ కమెన్స్డ్ అ లిటిల్ లేటర్. నేను కూడా ఐ వెంట్ టు ఓట్ టుడే ఇన్ మై ఏరియా, అండ్ అక్కడ ద పర్సన్ హు హెడ్ ఓటెడ్ ఫస్ట్ కేమ్ అండ్ థ్యాంక్డ్ మీ అండ్ కాంగ్రాచులేటెడ్ మీ. బట్ హీ వాజ్ సెయింగ్ కి సార్ దాదాపు 1 అవర్ లేట్గా జరిగింది బికాస్ ఆఫ్ దిస్. సో ఐ అడ్మిట్ దాట్ కొన్ని చోట డిలే జరిగింది, అండ్ దట్ ఈస్ వై పర్ హ్యాప్స్ 5 o'clock మన దగ్గర క్యూస్ కూడా, యాక్చువల్లీ దేర్ వర్ సమ్ క్యూస్ ఆల్సో విజిబుల్. టోటల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్లో ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ టోటల్ రిప్లేస్మెంట్స్, అంటే ఫస్ట్ మాక్ పోల్ మార్నింగ్లో జరుగుతుంది, 6:45 వరకు మాక్ పోల్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ డ్యూరింగ్ పోలింగ్. సో రెండు కలిపి నేను ముందు చెప్తాను మీకు, తర్వాత క్వశ్చన్స్ అయితే ఏ పీరియడ్లో ఎంత జరిగింది అది కూడా చెప్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ రిప్లేస్డ్ 754, 754. దిస్ ఈజ్ 1.98% ఆఫ్ టోటల్ బ్యాలెట్ యూనిట్స్ డిప్లాయిడ్. కంట్రోల్ యూనిట్స్ రిప్లేస్డ్ 628, 628. దిస్ ఈజ్ 1.9% ఆఫ్ ది టోటల్ కంట్రోల్ యూనిట్స్ డిప్లాయిడ్. వీవీప్యాట్స్ మేము కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, అది డార్క్నెస్లో చిలకట్టగా అనిపిస్తుంది అక్కడ, బట్ ఆ కేర్ ఎందుకు తీసుకున్నాం, బికాజ్ 7-10% రిప్లేస్మెంట్స్ వస్తే ఒక పోల్ డిస్రప్షన్కి కూడా ప్రాబ్లం వస్తుంది. తర్వాత మన దగ్గర కొన్ని చోట అంటే ఎక్కువ రిప్లేస్మెంట్ అవసరమైతే రిజర్వ్స్ కోసం కూడా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ రిజర్వ్ ప్రతి ఒక కాన్స్టిట్యుయెన్సీ వరకే రిజర్వ్ అవైలబుల్ ఉంటాయి, బికాజ్ లాస్ట్ ర్యాండమైజేషన్లో మేము కాన్స్టిట్యుయెన్సీకి అలాట్ చేసి క్యాండిడేట్ సెట్టింగ్ చేస్తాము కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫార్ అస్ టు మూవ్ రిజర్వ్స్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ అక్కడ. అందుకనే లోకల్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఇట్లా జాగ్రత్తగా చేసాము. మార్నింగ్ కూడా కొంతమంది అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీవీప్యాట్ టోటల్ నెంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ 1444, 1444. దాట్ ఈస్ 4.4% ఆఫ్ ది టోటల్ వీవీప్యాట్స్ డిప్లాయిడ్. యాజ్ కంపేర్డ్ టు మోస్ట్ అదర్ ప్లేసెస్ దిస్ ఈజ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్. ఫెయిలియర్ రేట్స్ వేర్ వెల్ విద్ ఇన్ ఎక్స్పెక్టెడ్ లిమిట్స్. కంట్రోల్ యూనిట్ ఫెయిలియర్స్ యాక్చువల్గా కొంచెం లిటిల్ హయ్యర్ దెన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది, బికాస్ దేర్ వాస్ సమ్ ఇష్యూస్ విత్ 1 lot ఆఫ్ కంట్రోల్ యూనిట్స్. మేము రిప్లేస్ కూడా చేసాము, 1300 కంట్రోల్ యూనిట్స్ ముందు టెస్టింగ్లో ఫెయిలియర్, క్లాక్ ఫెయిలియర్ ఒకటి వచ్చింది, దానివలన రిప్లేస్ చేసాము. ఓవరాల్గా చూస్తే ఈ ఎన్నికలలో వీ హ్యావ్ డెల్ట్ విత్ 1 Model Code of Conduct Violation Numbers అవన్నీ ఇస్తాను మీకు. లీడింగ్ అప్ టు ఎలక్షన్స్ జనరల్గా, సో టోటల్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ త్రూ లెటర్స్, ఈమెయిల్స్ అండ్ ఆల్ అదర్ సోర్సెస్ 1042. నేషనల్ గ్రీవెన్స్ ఎన్జిఎస్ ద్వారా మాకు 3250 వచ్చినాయి, 3250, 3000. అంటే ఒక ఆన్లైన్ సోర్సెస్ సి విజిల్ కానీ వేరే వేరే గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే, అండ్ మాన్యువల్గా లెటర్స్, ఈమెయిల్స్, పర్సనల్ కంప్లైంట్స్ దాదాపు 1042 వచ్చినాయి. ఇది ఆన్లైన్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మాకు 3250 వచ్చినాయి, టోటల్ 4292. అండ్ అవుట్ ఆఫ్ దాట్ 3650 have been disposed during this period, 642 are pending. Pending at various stages, konni inquiry reports raavali, konni chota aithe ECI final comments raavali, rakrakalu unnai. So these will also be addressed in due course of time. One of the వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ డ్యూరింగ్ దిస్ ఎలక్షన్స్ మీరందరికీ తెలుసు, ద సీజర్స్ ఆఫ్ క్యాష్ అండ్ లికర్.
were very, very high as compared to last time. Last time 2014 lo 76 crores cash seize ayindi. Ee sari 117.2 crores cash seize ayindi. 117.2 crores. దిస్ ఇస్ ఓన్లీ క్యాష్ అన్ని కలిపి ఇంచుమించు 137.96 ఎక్కడ ఫిగర్స్ ఎక్కడ ఇచ్చారు మీరు మరి వరుసగా ఇస్తారు మీరు నా ముందు అయితే నేను చదువుతాను కదా టోటల్ అన్ని కలిపినే చెప్తాను మీకు బ్రేకప్ చెప్తాను ఒకటి అంటే ఈ మేము ఎలక్షన్ ఈ మోడల్ కోడ్ పీరియడ్ బిగిన్ చేసేమప్పుడు మీరు అందరూ తర్వాత జనరల్గా పొలిటికల్ పార్టీస్ కూడా ఈసీఐ వచ్చింది అప్పుడు కూడా రిప్రజెంటేషన్ లికర్ గురించి చాలా వచ్చింది లికర్ మీద ప్రత్యేకంగా ఈసారి క్రాక్డౌన్ చేసాము ఐ మీన్ ఇప్పుడు కూడా ఇంకా చేయడానికి బహుశా మీరు చెప్తారు ఇప్పుడు కూడా మిస్యూజ్ అయిందా లేదా మీ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది బట్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ 2014 ఎలక్షన్స్లో 2.8 lakh లీటర్స్ మేము సీజ్ చేసాము ఈసారి 5.4 దాదాపు ట్వైస్ ది అమౌంట్ 5.5 మీరు చెప్పొచ్చు బికాస్ కొన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి 5.4 lakh లీటర్స్ వేర్ సీజ్డ్ ఆర్ 5.5 విచ్ ఇస్ నియర్లీ డబల్ ఆఫ్ వాట్ వాజ్ సీజ్డ్ డ్యూరింగ్ ది 2014 క్యాష్లో కొద్దిగా అంటే ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ ఉంటుంది జనరల్గా ఈరోజు 10 రూపాయలకి దొరికితే రాబోయే రోజులో 5 ఇయర్స్ లేటర్ 20 రూపీస్ అయిపోతుంది అందుకనే కొద్దిగా నామినల్ ఎఫెక్ట్ మేము అంటాము అంటే ఇకానమిస్ట్స్ జనరలీ వి కాల్ ఇట్ నంబర్స్ ఇంక్రీజ్ కానీ లికర్లో ప్యూర్ ఫిగర్స్ ఉన్నాయి లీటర్స్లో తర్వాత ఇంకొకటి ఇక్కడ ఈసారి ఇంచుమించు స్టేట్లో ఇల్లిసిట్ డిస్టిలేషన్ బంద్ అయిపోయింది లాస్ట్ 2-3 ఇయర్స్లో ఒక డ్రైవ్ ద్వారా గుడుమ్ అనే ఒక సమస్య మన సమాజంలో ఉండేది అది ఇంచుమించు వైప్డ్ అవుట్ అయిపోయింది సమ్ చీప్ లికర్ ఇస్ స్టిల్ స్మగల్డ్ ఇన్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ హర్యానా అండ్ సమ్ అదర్ స్టేట్స్ కానీ మన స్టేట్లో ఈ ఇల్లిసిట్ డిస్టిలేషన్ ప్రాబ్లమ్ ఇంచుమించు క్లోజ్ అయిపోయింది సో అది అయినా కూడా ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ లికర్ ఇన్ షియర్ వాల్యూమ్ అండ్ ది మనీ వాల్యూ ఆఫ్ ది లికర్ సీజ్డ్ ఇస్ 11.6 crores అండ్ అదర్ కాంట్రాబ్యాండ్ ఐటమ్స్ గోల్డ్ సిల్వర్ నార్కోటిక్స్ టొబాకో ఎట్సెట్రా 9.2 crores టోటల్ అయితే అప్రాక్సిమేట్లీ 138 crores వరకు సీజర్స్ అయినాయి 137.96 బట్ it can be better reported as 138 crores. So that is also a very effective thing. In particular, Hyderabad area lo, actually ga ippude ante CP Hyderabad garu report pampincharu. It is literally the seizures and these things are very good. Even the law and order management in the Hyderabad area ee sari chaala chakkaga jarigindi naaku vachina ippudu varaku vachina reports prakaram. Complaints regarding law and order disturbance ekkuva raledu so I would like to particularly compliment commissioner of police Hyderabad for his good effort and DO Hyderabad in maintaining good law and order situation in Hyderabad same way of course everywhere state the law and order management was very good but overall challenging situation lo ikkada chakkaga chesaru